నమస్తే సార్. నమస్తే. సో నారా లోకేష్ గారి ట్వీట్లు కనుక చూస్తే ఏ విధంగా అనిపిస్తుందని అంటే, జే ట్యాక్స్ అనే దాని పేరు మీద కొత్త కొత్త ట్వీట్లు పెడుతున్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తుగ్లక్ పాలన అనే విధంగా వ్యాఖ్యానం చేయడం కూడా చూస్తున్నాం మనం. నారా లోకేష్ గారి ట్వీట్ల వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? ఏం లేదు, ఆయన ట్వీట్ చేస్తున్నాడని నేను అసలు అనుకోను. ఆయన పేరు మీద ఎవరో కుర్రాళ్ళని పెట్టి పని చేయించుకుంటుంటే వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, కానీ నారా లోకేష్ పాపం ట్వీట్లు చేసి అంత ఇది లేదు. ఆయనకి తెలుగు పలకడమే సరిగ్గా రాదు, మందలగిరి అంటాడు, డెంగ్యూ వ్యాధి అంటాడు, డెంగ్యూ వ్యాధిని పట్టుకుని అటువంటి వాడు ట్విట్టర్ను ఉపయోగించి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్వీట్లు ఎడతాయి అటువంటి ట్వీట్లు చేశాడంటే నేనైతే నమ్మను. ఒకవేళ పొరపాటున చేశాడని అనుకున్నా కూడా, మీ నాయన 9 ఏళ్ళు పరిపాలించాడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, అక్కడ ఒక 5 ఏళ్ళు పరిపాలించాడు, మీ నాయన ఏం చేశాడో చెప్పుకో అయ్యా ప్రజలకి. ఈయన వచ్చి కూర్చుంది 70 రోజులు అయింది, జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుని 70 రోజులు అయింది. 70 రోజుల్లో ఏం చేసేస్తారు? అయినా సరే మంచి మంచి చట్టాలు తీసుకొచ్చారు శాసనసభలో. ఈ రోజునాడుకు భారతదేశంలో ఎవరు తీసుకురానటువంటిది, మార్కెట్ కమిటీ చైర్మన్లలో కావచ్చు, దేవాలయ కమిటీలలో కావచ్చు, 50% ముస్లిమ్స్కి, సారీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ప్లస్ మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇటువంటి వాటికి చాలా మంచి బిల్లు అది. అటువంటి బిల్లుని మీరు సమర్థించండి. మంచి బిల్లు తీసుకొచ్చారు, చక్కటి బిల్లు అది. అమల్లోకి రానిది ఒక బిల్లు పెట్టారనుకోండి, 70% రిజర్వేషను, లోకల్ స్థానికులకి ఉద్యోగాలు ఇవ్యాలి అనేటువంటిది, అది అమలు అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయి దాని మీద, సో అది అమలు అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే. సో అటువంటి మంచి మంచి చట్టాలు చేశారు. ఆయన వచ్చి కూర్చున్నదే 70 రోజులు. ఇంకా మీరు సెక్రటేరియట్ కట్టిస్తే ఆ సెక్రటరీ, మీరు ఆయన గారు కట్టించిన సెక్రటేరియట్లోంచి వాన నీళ్ళు పడుతున్నాయి కదా, ఆ వాన నీళ్ళకి సిమెంట్ రాయడానికి సరిపోతుంది 70 రోజుల నుంచి మరమ్మతులు చేసుకుంటానికి. పరిపాలన మొదలెట్టిందే మొన్న. ఆయన సాగనివ్వండి, ఆయన పరిపాలన ఆయన చేసుకునివ్వండి, ఆయనకి టైం ఇవ్వండి. మీరు 9 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీరే ఏం చేయలేదని చెప్పి మిమ్మల్ని 23 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టేస్తే ప్రజలు 70 రోజులు ఏం చేయాలి? మీరు ఊరికి ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని అన్పాపులర్ చేయడం కోసము మీ చేతిలో ఉన్నటువంటి పచ్చ పిచ్చి మీడియా అని ఒకటి ఉంది, చాలా బాగా వాడతారు ఆ పచ్చ పిచ్చి మీడియా అని చెప్పి, ఆ మీడియా ఒత్తాసు పలుకుతూ ఉంటారు. మీరు ఇచ్చినవి కొండబద్దలు కొట్టినట్లుగా రాయడమే కాకుండా దానికి కొన్ని మసాలాలు, కొన్ని అవాస్తవాలు అటువంటివన్నీ కూడా జోడించి మరీ రాసేసి ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు. నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పబ్లిసిటీ అని ఒక సామెత ఉంది. నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పబ్లిసిటీ. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారుతాయి మీరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. సో మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి అసలు మీ పార్టీ బతుకుంటుందో ఉండదో ముందు దాని గురించి ఆలోచించుకోండి. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి బతుకుంటుందా బతుకుండదా నెక్స్ట్ 5 ఇయర్స్కి? మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు వస్తాయి, ఆ రోజునాడు ఆయన ప్రచార బాధ్యత నిర్వహించగలడా నిర్వహించలేడా? రాష్ట్రంలో ముసలాయన అయిపోతారు, ఆ రోజునాడు నిర్వహిస్తారో లేదో చూసుకో. ఎందుకంటే నువ్వు చేసిన నీ మామగారు ప్లస్ బాలకృష్ణ గారు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు. అసలు ఎవరిని కొడతారో ఎప్పుడు కొడతారో కూడా తెలియదు, కనుక ఆయన్ని ప్రచారం చేసినా నువ్వు ప్రచారం చేసినా ఓట్లు పడే స్థితి లేదు. కనుక మీ పార్టీని ఎలా బతికించుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టండి, వేరే పార్టీ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద కాకుండా మన పార్టీని ఎలా బతికించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి. నా లోకేష్ గారు, చంద్రబాబు గారు, మీ కొడుక్కి మంచి సలహాలు ఇవ్వండి. చంద్రబాబు గారు ఆయన్ని బయటపడమనండి, ఒక ప్రపంచంలో నుంచి బయటికి రమ్మనండి, ఆయన ఒక ప్రపంచంలో ఉన్నాడు ఇంకా. అది కాక చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తూ కేసీఆర్ గారును జగన్ గారు కలిసి ఉన్నారు, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిదే, వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు, కానీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని అంటాడు. ఇంకా కూడా తెలంగాణ మీద విషం చిమ్మేది ఎందుకయ్యా? నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకో అయ్యా, అక్కడ హాయిగా అమెరికా ఇళ్ళు వచ్చావు, ఇక్కడ ఏదో నువ్వు మరి ఎంత బాగా 9 ఏళ్ళు ఇక్కడ, 5 ఏళ్ళు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని, 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి ఇక్కడ డాక్టర్లే లేరా, ఇక్కడ హాస్పిటల్లే లేవు, మరి నువ్వేంటి అభివృద్ధి చేసింది? ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా ఇళ్ళేనన్నావు, నువ్వేందయ్యా నువ్వు చేసింది? అభివృద్ధి చేసి హాస్పిటళ్ళు కట్టించుండి మంచి వైద్యులు ఉండుంటే నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళాల్సి వచ్చే చేయించుకుంటానికి? వెళ్ళుండాల్సింది అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి పల్లీలు కొనుక్కుంటూ బఠానీలు కొట్టుకుంటూ పాప నీ ఫోటోలు వచ్చినాయి కదా, నువ్వు పెట్టించావు, ఎవరు పెట్టించారు? ఫోటోలు వచ్చినాయి కదా, రోడ్డు మీద పల్లీలు తింటూ నడకదారులు వెళ్తున్నావు, నేను పట్టించుకున్నా నాదిలే లేడు అక్కడ. సో నువ్వు చేసిన తప్పులే, నీ కొడుకు మంచి నేర్పు, చక్కగా మాట్లాడడం నేర్పు, అందుకే నీ పార్టీని నువ్వు ఎలా కాపాడుకోవాలో చెప్పు.
నీ పార్టీని తర్వాత కాపాడుకుంటామేమో, నీ అంతటి నువ్వే పంపించేసి బీజేపీలోకి నిన్ను కోర్టుల కేసుల్లో నుంచి బయటపడడానికి నీ పార్టీ ఎంపీలని రాజ్యసభ ఎంపీలని పంపిస్తున్నావు, కొంతమంది లీడర్ని నా పార్టీలోకి పంపించి నీ కేసుల నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావు, నువ్వే పేకల్లోతు మునిగిపోయి ఉన్నావు ఇప్పుడు ఆల్రెడీ. సో ఇంకొండ విమర్శించొద్దు, ఏమన్నా చేయగలిగితే సహకరించు వాళ్ళకి, ఆ ప్రభుత్వానికి సహకరించు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసి 5000 సాయం అందిస్తున్నారు, దాని మీద కూడా ప్రతిపక్షం వాళ్ళ దమ్మెత్తి. అది కూడా తప్పే, ఆయన ఏరియల్ చంద్రబాబు నాయుడు గారి ఏరియల్ సర్వే చేయలేదు ఎప్పుడు. ఆయన ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ప్రత్యేక విమానాల్లో వెళ్ళి? ఏ సింగపూర్ ఎయిర్లైన్స్ లేదా, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ లేదా, ఎయిర్ ఇండియా ఎయిర్ లేవా ఫ్లైట్లు? అందులో వెళ్లకుండా ఒక ప్రత్యేక విమానమే తీసుకుని వెళ్ళిపోయారు కదా మీరు, తప్పు కదా. అదిగాక ఒక ముఖ్యమంత్రి అన్న హోదాలో ఉన్నాడు గనక, హోదాలో లేనప్పుడు, పదవుల్లో లేనప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు, హోదాలో ఉన్నాడు, హోదాను బట్టి కాకుండా చాలా పనులు ఉంటాయి ఆయనకి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన, చాలా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలి, చాలా సమస్యలు ఉంటాయి, సమయం వృధా కాకూడదని చెప్పి ఏరియల్ సర్వే చేశాడు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? మీ చంద్రబాబు ఏ చీఫ్ మినిస్టర్ అయినా చేసేది అదే పని, ప్రధానమంత్రులు చేసే పని అదే. ఈయన ఒక్కడే ఏమన్నా చేశాడు, మిగిలిన వాళ్ళు ఎవరో చేయకుండా. అది దాన్ని ఆక్షేపించడం కూడా ఆ విమర్శ కూడా సద్విమర్శ కాదు. సద్విమర్శ చేయండి, మంచి సూచనలు చేయండి ఆ ప్రభుత్వానికి. మీరేమేం చేయలేకపోయారు, మేము ఈ పని చేయలేకపోయాము, ఇది చెయ్యండి అని చెప్పండి వాళ్ళకి. చెప్తే వాళ్ళు తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకుని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, చక్కగా పరిపాలించడానికి అవకాశం ఉన్నది. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు, 5 ఏళ్ళు ఓపిక పట్టండి, తర్వాత తెలుస్తుంది కదా, 5 ఏళ్ళు ఓపిక పట్టండి. ఈ 70 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయండి? మేము నిన్న మొన్న ఆశా వర్కర్స్కి జీతాలు పెంచేశారు 3000 నుంచి 10000కి, మంచి డెసిషన్ కాదా? కేసీఆరే మార్గదర్శి ఆయనకి, ఇక్కడ కేసీఆర్ గారు చేశాడు ఆయన అధికారంలోకి రాగానే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఒక్కొక్కటి చేస్తాడు, కొన్ని ఆర్థికంగా అమలు చేయాల్సినటువంటి హామీలు ఏమన్నా ఉంటే ఆయన కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాడు కనుక మోడీ గారితో కేంద్రంతో, సో అక్కడ కూడా అనుమతి తీసుకుని, అయ్యా నాకు 50,000 కోట్లు కావాల్సి వస్తుంది, నా ఎన్నికల హామీ ఉన్నది, దీనికి ఏదైనా ఇస్తే నేను అక్కడ ప్రజలకి హామీని నిలబెట్టుకుని ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను అని చెప్పి పనులలో ఉన్నాడు ఆయన. పార్లమెంటులో ఇంత చర్చలు జరుగుతూ 370A 35A మీద బిజీగా ఉన్న ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకున్నారు అంటే ఎంత సఖ్యత లేకపోతే పిలిపించుకుంటారు? సో విమర్శించకండి, 70 రోజులే అయింది, ఆగండి, 4 ఏళ్ళు ఆగండి, ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి, అప్పుడు ఎన్నికల సమయంలోనే చెప్పేయండి, అన్నీ ప్రజలు హర్షిస్తారు, అబ్బో వీళ్ళు ఇన్ని తప్పులు చేశారా, నువ్వు చేసినవి ఎక్కువనాయా వీళ్ళు చేసినవి ఎక్కువనాయా అని లెక్క పెట్టుకుంటారు ఆ రోజు. బట్ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు అవన్నీ ఏమీ లేవు, అన్ని అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అన్ని అసత్య ప్రచారాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది అండి. అసలు ఎవరండి ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఆయన రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఉన్నారు కదా. ఓహో, జనసేన అని ఓ పార్టీ ఉందా? ఓ ఓ, పాపం ప్రజలకి ఇంకా గుర్తుందా రాష్ట్ర ప్రజలకి? అదేంటండి అలా అంటారు? ప్యాకేజీ అన్నారు ఆయన్ని, పావలా అన్నారు ఆయన్ని, రాష్ట్ర కమిటీయే చెప్పడం ఆయన, ఇది నా ఫలానా కమిటీ ఉంది నాకని చెప్పడం. సరే, జగన్ అక్రమాలు చేస్తున్నాడు, అవినీతి పరిపాలన చేస్తున్నాడు, పాదయాత్ర చేయి, ఇప్పుడు ఇంతకుముందు తిరిగావు కదా, అట్లాగే తిరిగేసి ఇదిగో ఇందులో అవినీతి జరుగుతుంది, అందులో అవినీతి జరుగుతుంది అని చెప్పు. అది రాజకీయ పార్టీ కానే కాదు, అసలు దాని గురించి మనం టైం వేస్ట్ చేయడం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అటువంటి పార్టీల గురించి. జనసేన పార్టీ ఒకటి, కేఏ పాల్ పార్టీ ఒకటి, ఇటువంటి పార్టీల గురించి మనం చర్చిస్తున్నాం అనేది చాలా వేస్ట్ ఆఫ్ టైం. అది మనకి అంత క్రేజ్ ఉన్న క్రేజ్ సినిమాలలో ఉండదు, ఆ క్రేజ్ ఉన్నది రాముల వారి క్రేజ్ ఉన్నది, అయోధ్యలో రామ మందిరం ఉంది, ఆయన భక్తులు ప్రధానమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు దేశాన్ని చాలా సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు, 6-7 పరిపాలిస్తున్నారు, అంతకుముందు వాజ్పేయి గారు, ఆయనకే గుడి కట్టట్లా, భక్తులే గుడి కట్టట్లా ఆయనకి. క్రేజ్ బాగా ఉంది రాముల వారికి, రామ భక్తులే కదా పరిపాలిస్తుంది, గుడి కట్టలేకపోతున్నారు కదా. క్రేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓటింగ్, నేను చాలాసార్లు చెప్తున్నా, క్రేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓటింగ్. ఓటేసేసాడు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, పో ఆ సినిమాల్లో ఖుషీస్ లాంటి సినిమాల్లో యాక్ట్ చెయ్యి, తక్కువ తక్కలాడు మేము చూస్తాం, ఏం తప్పట్లు కొడతాం, బయటకు వచ్చావు కానీ నేను చూడడానికి వస్తాం, హై అన్నాం అనుకో, ఏ తప్పట్లు కొడతాం, ఓటేయం.
వెంకటరామారావు గారు ఓడిపోలేదా కల్వకుర్తిలో? ఓడిపోయాడు కదా. జయలలిత కూడా అధికారం తను ఓడిపోలేదు కానీ అధికారం అయితే కోల్పోయింది కదా. అమితాబ్ బచ్చన్ ఓడిపోలేదా ఎన్నికల్లో? రాజేష్ ఖన్నా ఓడిపోలేదా ఎన్నికల్లో? కృష్ణ గారు ఓడిపోలేదా ఎన్నికల్లో? సినిమా నటులు అంటే కొమ్ములు వచ్చేసేసి వాళ్ళు ఏమన్నా పెద్ద లీడర్లా? లీడర్లా కాదు. కనుక ఆ జనసేన పార్టీ గురించి అసలు మనం చర్చించడం వేస్ట్, టైం వేస్ట్. ప్రజలే మర్చిపోయారు మనం ఊరికి ప్రజల్లోకి, ఇంకా గుర్తు చేస్తున్నాం వాళ్ళకి అనవసరం. అది అది పార్టీ కాదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.